Now let us see our problem with Morocco method. We are taking x-axis, y-axis, z-axis. X-axis, y-axis and z-axis. East vaipu 3 meters ante ee direction unit vector I, ee direction lo j, ee direction lo k unit vectors. Now ee dash lo magnitude is 3 meters. ఈ డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్ ఇస్ 4 meters. ఇది ఈస్ట్, ఇది సౌత్గా తీసుకుందాం. వెర్టికల్ అప్వర్డ్స్ కదా, 5 meters. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎస్ వన్ ఇజ్ ఈక్వల్ టు 3 meters మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఐ, 3i వెక్టర్ ఫామ్లో రాస్తున్నా. సెకండ్ డిస్ప్లేస్మెంట్ ఎస్ టూ ఇజ్ ఈక్వల్ టు 4 meters సౌత్ వైపు, 4k. థర్డ్ డిస్ప్లేస్మెంట్ ఎస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు పైకి 5j. This is resultant displacement S is equal to S1 plus S2 plus S3. So S is equal to 3i plus 4k plus 5j. Let the 5j plus 4k. Koda rasko a plus b is equal to b plus a kaabatti. Idi resultant displacement vector form. Deeni magnitude kanukunte chalu kada. రూట్ ఆఫ్ 3² + 4² + 5² చేస్తే మీకు 5√2 meters వస్తుంది. దట్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇట్లాంటిది మరొకటి చూడండి. ఎ పర్సన్ మూవ్స్ 30 meters నార్త్. ట్వంటీ మీటర్స్ ఈస్ట్, 20 meters ఈస్ట్ అండ్ 30√2 meters సౌత్ వెస్ట్. ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ the displacement from initial position, from initial position is dash. Okay, ఇట్లాంటిది. ఇట్లాంటి మెథడ్ మనం చేద్దాం. ఫస్ట్ మెథడ్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఫస్ట్ నార్త్ వైపు 30 meters వెళ్ళాడు. నార్త్ వైపు 30 meters, తర్వాత 20 meters ఈస్ట్, ఇటువైపు 20 meters అండ్ ఇక్కడి నుంచి సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్ కరెక్ట్గా 45 degrees, అంటే ఇక్కడి నుంచి 45 degrees యాంగిల్, ఇది 30√2 meters. వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్మెంట్ మనకి ఎక్స్ కావాలి. ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ దీన్ని ఒక ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఈ 30ని ఇక్కడ తీసుకోవచ్చు, ఈ 20ని ఇక్కడ తీసుకోవచ్చు. సో ఈ ట్రయాంగిల్లో హైపోటెనస్ తెలుసు, ఒక సైడ్ తెలుసు, రెండో సైడ్ కూడా 20 + x తీసుకోవచ్చు. పైథాగరస్ థీరం ప్రకారము 30√2² ఇజ్ ఈక్వల్ టు 30² ప్లస్ 20 + x² మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే. 30√2² ఎంత? 900 × 2 = 1800. ఇది 900 ప్లస్ 20 + x² మీరు ఎక్స్పాండ్ చేయకుండా 20 + x² ఉంచేసింది. 1800 − 900 = 20 + x² రెండు వైపుల రూట్ తీసుకుంటే ఇది 30, ఇది 20 + x. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 30 - 20, దట్ ఈస్ 10 meters. ఎక్స్ ఈజ్ 10 meters. ఇది ఏ సైడ్ ఉంది? వెస్ట్ సైడ్ ఉంది, కాబట్టి 10 meters వెస్ట్. దట్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్. దీన్నే వెక్టర్ ఫామ్లో కూడా చేయొచ్చు, వెక్టర్ మెథడ్లో. మనం ఈస్ట్ వెస్ట్, ఈస్ట్
వెస్ట్ సౌత్ నార్త్ తీసుకుందాం. ఈ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఐ, ఈ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ జే, ఈ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ మైనస్ ఐ, ఈ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ మైనస్ జే. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఎటు వెళ్ళాడు? ఇటువైపు 30 మీటర్స్. తర్వాత 20 మీటర్స్ ఈస్ట్. తర్వాత సౌత్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో సౌత్ వెస్ట్, ఈ డైరెక్షన్లో సౌత్ వెస్ట్ ఎంత? 30√2 మీటర్స్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటేనే యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. ఇది ఈ 30 మీటర్స్ ఇంటూ మైనస్ ఐ, -30 అయి రాసేసేయచ్చు. కానీ ఇది యాంగిల్తో ఉంది కాబట్టి దీని కాంపోనెంట్స్ తీసుకున్నాం. 30√2 cos 45 ఇటువైపు, 30√2 sin 45. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ S1 -30i, సెకండ్ డిస్ప్లేస్మెంట్ S2 20 మీటర్స్ ఈస్ట్ వైపు ఈజ్ జే, 20j ప్లస్ జేనే. S3 ఇది జాగ్రత్తగా చూడండి, థర్డ్ డిస్ప్లేస్మెంట్ 30√2 cos 45 × i, xi ప్లస్ yj ఫామ్, ప్లస్ 30√2 sin 45 × -j, కాబట్టి ఇక్కడ మైనస్ రాద్దాం, 30√2 sin 45 × j. దీన్ని మళ్ళీ రాద్దాం, cos 45 1/√2 కాబట్టి రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 30i. cos 45 1/√2 క్యాన్సిల్ మైనస్, ఇక్కడ కూడా sin 45 1/√2 క్యాన్సిల్ -30j. ఇప్పుడు S=S1+S2+S3. సో S=S1 -30i + 20j + 30i - 30j. -30i + 30i క్యాన్సిల్, 20j - 30j - 10j, అంటే -10j మీటర్స్ ఈజ్ ద రిజల్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్. దీనిలో డైరెక్షన్ కూడా ఉంది మనకి, 10 మీటర్స్ మ్యాగ్నిట్యూడ్, -j డైరెక్షన్, -j డైరెక్షన్ ఎటు? వెస్ట్, అంటే S=10 meters వెస్ట్. ఓకే, ఇట్లా వెక్టర్ మెథడ్లో కూడా దీన్ని చేయొచ్చు. సో నోట్ డౌన్ దిస్ వన్. లెట్ అస్ అనదర్ ప్రాబ్లమ్. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ 3 meters per second. ఇట్ టేక్స్ లెఫ్ట్ టర్న్ బై 60 degrees అండ్ మూవ్స్ విత్ 4 meters per second. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ? ఏ కార్ ఈజ్ మూవింగ్, యు ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేసారు 3 meters per second. ఇట్ టేక్స్ లెఫ్ట్ టర్న్ బై 60 degrees అండ్ మూవ్స్ విత్ ద వెలాసిటీ v 4 meters per second. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ కావాలి. ఇనీషియల్ వెలాసిటీ డైరెక్షన్ ఇది, ఫైనల్ వెలాసిటీ డైరెక్షన్ ఇది, రెండు మధ్య యాంగిల్ 60 డిగ్రీస్. సో వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ? చేంజ్ ఇన్ వెలాసిటీ వెక్టర్ ఫామ్లో ఇస్తే v - u రాసేవాళ్ళం, కానీ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు కాబట్టి √(u²+v²-2uv cos θ). సో దీని ప్రకారం చేంజ్ ఇన్ వెలాసిటీ √(u²)3²+4²-2(u)3(v)4(cos60). cos60 ఎంత? 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది చేంజ్ ఇన్ వెలాసిటీ √(9+16−2)2 క్యాన్సిల్ అవుతుంది. cos60 1/2 క్యాన్సిల్ అయిపోతే 3×2=4, 12 మిగిలింది. 12 - 12 ఇది, అంటే 16 - 12 = 4. 4+9 √13 మీటర్స్ పర్ సెకండ్ ఈజ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెక్టర్ ఫామ్లో ఇస్తే v - u, మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు ఈ ఫామ్లో యాంగిల్ ఇస్తే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇట్లాంటిది మరొకటి చూడండి. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్
5 meters per second towards south. It takes left turn by 90 degrees in root 2 seconds and moves with 5 meters per second, same velocity to move. The acceleration during the turn is dash. Acceleration kavali. Okka sar chudandi. East, west, south, north. A car is moving with 5 meters per second towards south. Initial velocity is 5 meters per second magnitude. And it takes left turn by 90 degrees and towards east. Deeniki left side east 90 degrees. And moves with 5 meters per second, same velocity. And what is the acceleration during the turn? We have to calculate. Acceleration formula, acceleration is equal to change in velocity by time. Change in velocity, delta V is equal to root of u square plus v square minus 2uv cos 90. Cos 90 anta 0. Kabatti change in velocity is equal to root of u square plus v square. Din substitute chaddam. Acceleration is equal to change in velocity is root of u square 5 square plus 5 square by root 2. Time is root 2. This is 5 root 2 by root 2. And the acceleration during the turn avutundi 5 meters per second square is the acceleration during the turn. This is a change in velocity meeda oka problem. Deeniki direction kuda adugutadu. Etlaga change in velocity emiti? Vector form change in velocity is equal to v minus u. Idi v, idi plus u, it was the minus u. Ee minus u ni ikkada add chestam. Appudu meeku change in velocity minus u ni ikkada add chesaru ankonde. Appudu change in velocity ee direction lo vastundi. Change in velocity. Ee direction emiti? Rendu equal kabatti north ki south ki madhyalo undi kabatti north ki east ki madhyalo undi kabatti northeast avutundi. So acceleration during the turn is 5 meters per second northeast. Deene simple method kuda cheppukunnam manam. U nunchi v ki oka line geeseste that is the direction of change in velocity ante northeast direction. ఓకే ఇదొక ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇట్లాంటిది. ఎ మ్యాన్ ఈజ్ రన్నింగ్ రన్నింగ్ విత్ 5 meters per second. A train of length 40 meters overtakes the man, overtakes the man in 4 seconds. The velocity of the train is dash. The velocity of the train is dash. Velocity of the train we have to calculate. Oka man, oka train run avutundi. Let us take a train which is running. Oka train itla avutundi 40 meters length undi. Train is running with some velocity we don't know, v anukundam. A man is running in the same direction, overtakes and the same direction velthunattu with 5 meters per second tho pothunadu. 4 seconds lo overtake chesindi. What is the velocity of the train we have to calculate.
मन relative velocity తీసుకున్నాం relative velocity the train with respect to man relative velocity the train first train కాబట్టి v with respect to man same direction కాబట్టి minus 5 v minus 5 is the relative velocity relative velocity తీసుకున్నప్పుడు first body కి relative velocity తీసుకున్నాం అంటే అబ్జర్వర్ చేసినప్పుడు అబ్జర్వర్ దీని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ వెలాసిటీ తో పోతుంది అది అంటే వాడికి వాడు రెస్ట్ లో ఉన్నట్టే ఉంటాడు కాబట్టి ఎప్పుడు రిలేటివ్ వెలాసిటీ ప్రాబ్లం చేసినా సెకండ్ బాడీ రెస్ట్ ఓన్లీ ఫస్ట్ బాడీ ఇస్ రన్నింగ్ విత్ రిలేటివ్ వెలాసిటీ అంటే సెకండ్ బాడీ రెస్ట్ లో ఉంది ఇవిడి రెస్ట్ లో ఉంటే ముంద ట్రైన్ విని క్రాస్ చేస్తుంది లాస్ట్ వ్యాన్ 40 మీటర్స్ ట్రావెల్ చేసి విని క్రాస్ చేయాలి అంటే రిలేటివ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ టు క్రాస్ హిమ్ ఇస్ 40 మీటర్స్ రిలేటివ్ డిస్టెన్స్ అంట అంటే రెండో బాడీ రెస్ట్ లో ఉన్నాడు ఫస్ట్ బాడీ ఎంత ట్రావెల్ చేస్తుంది టైం టేకెన్ ఎంత ఇచ్చారు 4 సెకండ్స్ ఇప్పుడు వి నో వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ టైం రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే v minus 5 ఈజ్ ఈక్వల్ టు 40 బై 4 అంటే 10 v minus 5 10 అయితే వాట్ ఇస్ v 5 10 plus 5 अंटे 15 मीटर्स पर सेकेंड इज द वेलासिटी ऑफ द ट्रेन इतना रिलेटिव वेलासिटी तो ये प्रॉब्लम चाहिए राइट मरक प्रॉब्लम चुदा रिलेटिव वेलासिटी मीद नोट डाउन ये प्रॉब्लम चूँगी टू ट्रेन्स ऑफ लेंथ 200 मीटर्स ईच रनिंग विथ 30 मीटर्स पर सेकेंड 20 मीटर्स पर सेकेंड इन ऑपोजिट डायरेक्शन ट्रेन తీసుకుందాం ఈ ट्रेन लेंथ 200 मीटर्स ఈ డైరెక్షన్ లో రన్ చేస్తుంది విత్ 30 మీటర్స్ పర్ సెకండ్ మరొక ట్రైన్ తీసుకుందాం ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది దీని లెంగ్త్ కూడా 200 మీటర్స్ ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది దిస్ ఇస్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ ద వెలాసిటీ ఆఫ్ 20 మీటర్స్ పర్ సెకండ్ ఒకదానొకటి క్రాస్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది అది మనకు కావాల్సింది ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కదా కాబట్టి విఏ ప్లస్ విబి ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ అయితే విఏ మైనస్ విబి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 180 డిగ్రీస్ విఏ ప్లస్ విబి అంటే రిలేటివ్ వెలాసిటీ ఎంత అయింది ఇప్పుడు మనకి 30 ప్లస్ 20 50 మీటర్స్ పర్ సెకండ్ కిలోమీటర్స్ పర్ అవర్ లో ఇస్తే దాని మీటర్స్ పర్ సెకండ్లకు మార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రైన్ క్రాస్ చేస్తుంది ఈ రేట్ వెలాసిటీ ఇది రెస్ట్ లో ఉంది ఇది ఒక్కటే రన్ చేస్తుంది విత్ 50 ముందర ఇంజన్ దగ్గరికి ఇంజన్ వచ్చింది తర్వాత లాస్ట్ వ్యాన్ ఇక్కడికి వస్తుంది 200 మీటర్స్ ట్రావెల్ చేసి తర్వాత ఈ లాస్ట్ వ్యాన్ మళ్ళీ 200 మీటర్స్ దీని లెంగ్త్ ట్రావెల్ చేయాలి అప్పుడు ఈ లాస్ట్ వ్యాన్ క్రాస్ చేస్తే మొత్తం రెండు ట్రైన్స్ క్రాస్ చేసినట్టు అవుతుంది అంటే రిలేటివ్ డిస్టెన్స్ ఎంత 200 ప్లస్ 200 400 మీటర్స్ వాట్ ద టైం టేకెన్ కావాలి మనకి రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ రిలేటివ్ డిస్టెన్స్ బై టైం ఫ్రమ్ దిస్ టైం ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ సో టైం ఈజ్ ఈక్వల్ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత 400 రిలేటివ్ వెలాసిటీ ఎంత 50 400 బై 50 అంటే 8 సెకండ్స్ 8 seconds is the time taken to cross each other. Okay, this is one model. Marok model chudandi. A train of length 400 meters crosses an electric pole right in 20 seconds lo cross chestundi the time taken to cross a bridge of length across a bridge of length of length 100 meters is dash
A train of length 400 meters crosses an electric pole in 20 seconds. Oka train teeskundam. Ee train 20 seconds lo an electric pole ni cross chestundi. This train of length 400 meters cross an electric pole. Oka electric pole ni cross chestundi. 20 seconds lo cross chestundi. Idi oka bridge ni cross chestundi. ఇట్ ఇస్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్ ఓకే ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తాం వాట్ ద టైమ్ టేక్ టు క్రాస్ దిస్ బ్రిడ్జ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈ బ్రిడ్జ్ లెంగ్త్ ఎంత ఇచ్చారు 100 meters ఫస్ట్ ఎలక్ట్రిక్ పోల్ కాన్సెప్ట్ ఎందుకు ఇస్తారంటే వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంజిన్ క్రాస్ చేసిన ఎలక్ట్రిక్ పోల్ని 20 seconds తర్వాత ఈ లాస్ట్ వైన్ క్రాస్ చేసింది 20 seconds తర్వాత 400 meters ట్రావెల్ చేసింది సో వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ వీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైమ్ టేకన్ వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ 400 meters టైమ్ టేకన్ 20 seconds అంటే వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ ఎంత వచ్చింది మనకి 20 meters per second 400 by 20 వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు ఈ ఇంజిన్ లోపలికి వెళ్ళినప్పుడు లాస్ట్ వ్యాన్ బ్రిడ్జ్ లోపలికి పోతున్నప్పుడు లాస్ట్ వ్యాన్ 400 meters వెనకాల ఉంటుంది ఈ లాస్ట్ వ్యాన్ బ్రిడ్జిని దాటి బయటకు వస్తేనే మొత్తం ట్రైన్ క్రాస్ చేసినట్టు ఇంజిన్ కాదు కాబట్టి వాట్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ ద ట్రైన్ టు క్రాస్ ద బ్రిడ్జ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇట్స్ ఓన్ లెంగ్త్ ప్లస్ 100 అంటే ఎంత 500 meters ట్రావెల్ చేయాలి బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే 500 meters టైం టేకన్ కావాలి వీ నో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఫ్రమ్ దిస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ 500 వెలాసిటీ ఈజ్ 20 ఎంత వస్తుంది మనకి 25 seconds 25 seconds ఈజ్ ద టైమ్ టేకన్ టు క్రాస్ ది బ్రిడ్జ్ ఓకే ఇది రిలేటివ్ వెలాసిటీ మీద ఒక మోడల్ మరొకటి చూడండి A train is running with 10 meters per second towards south. A bird is flying with 10 meters per second. towards east the relative velocity of the bird with respect to train is dash అంటే ట్రైన్లో కూర్చున్న వ్యక్తికి బర్డ్ ఏ వెలాసిటీతో పోతున్నట్టు ఏ డైరెక్షన్లో పోతున్నట్టు చూడాలి మనం So let us take east, west, south and north. A train is running towards south. Oka train itla run chestundi towards south. Okay. Ye velocity tho potundi idi 10 meters per second. Velocity of the train idi. Velocity of the bird chuddam. Ee direction lo undi east vaipu velthundi bird. Bird is flying towards east. With what velocity? Bird is flying 10 meters per second. Rendu. We have to find out relative velocity. Simple ga rendu perpendicular ga unnai. Perpendicular 90 degrees lo unnai. And relative velocity is root of Va square plus Vb square minus 2 Va Vb cos 90 kada. Kabatti relative velocity is equal to root of Va square plus Vb square. అంటే మైనస్ 2 విఏవిబి కాస్ 90 జీరో అయిపోతుంది కాబట్టి ఇది సో దట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ ద ట్రైన్ స్క్వేర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద బర్డ్ స్క్వేర్ అంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 10√2 meters per second డైరెక్షన్ ఎటు విఏ మైనస్ విబి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద బర్డ్ మైనస్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద బర్డ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైన్ విటి
VB minus VT, plus VT, opposite direction minus VT, minus VT, this is the so, this is the VB minus VT. So, this is the direction of relative velocity. Equal northeast. So, relative velocity of the bird with respect to train is 10 root 2 meters per second northeast. Northeast direction of the bird can be seen. Right? This is one model. Right?